తెలంగాణలో ఐటీ సోదాలు కలకలం. మంత్రి మల్లారెడ్డి ఇల్లు కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు. మంత్రి బంధువుల ఇళ్లలో 4,80,00,000 రూపాయలు సీజ్. కేంద్ర సంస్థలను రాజకీయంగా వాడుకుంటున్నారన్న టీఆర్ఎస్, తనపైన రైడ్స్ చేస్తారన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్, ఐటీ ఈడీ దాడులకు భయపడబోమన్న తలసాని. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక నిర్ణయం. విచారణకు రావాలంటూ బిఎల్ సంతోష్ ఆఫీసుకు నోటీసులు, జగ్గు స్వామిపై లుకౌట్ నోటీసులు. టీఆర్ఎస్ తో కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంది. కాంగ్రెస్ అధిష్టానంపై మర్రి శశిధర్ రెడ్డి ఆరోపణలు. బాధతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నానన్న మర్రి. భద్రాద్రి జిల్లాలో పోడు భూముల గొడవ. అటవీ అధికారుల మీద దాడి. గిరిజనుల దాడిలో ఫారెస్ట్ రేంజర్ మృతి. ఏపీ సీఎం జగన్ బీసీల పక్షపాతి. బీసీలకు 140,000 కోట్ల రూపాయలు పెట్టారు. గతంలో ఇంత ప్రాధాన్యత ఎవ్వరూ ఇవ్వలేదన్న మంత్రి చెల్లుబోయిన. రియల్ ఎస్టేట్ కోసమే అమరావతి. హైదరాబాద్ లో ఉండే చంద్రబాబుకు ఏపీతో ఏం పని? ఆంధ్రప్రదేశ్ లో సెటిల్ అయి అప్పుడు మాట్లాడాలన్న ధర్మాన. బెజవాడ యనమలకురులో ఉద్రిక్తత. ఇదేం కర్మ పేరుతో టీడీపీ ఆందోళన. అడ్డుకున్న వైసీపీ శ్రేణులు. ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక. ఒకవైపు వర్షాలు, మరోవైపు చలిగాలులు. అప్రమత్తంగా ఉండాలని సూచన. హీరో శ్రీకాంత్ దంపతులపై సోషల్ మీడియాలో వదంతులు. విడాకులు తీసుకుంటారంటూ పుకార్లు. తమపై వస్తున్న వదంతులను ఖండించిన శ్రీకాంత్. దేశం అమృత ఘడియల్లోకి ప్రవేశించిందన్న ప్రధాని. దేశానికి సారథ్యం వహించేది యువతేనన్న మోదీ. రోజ్గార్ మేళాలో 71,000 మందికి నియామక పత్రాలు. అస్సోం మేఘాలయ బార్డర్లో కాల్పులు. 6 మేఘాలయ వాసుల మృతి. 5 దశాబ్దాలుగా 2 రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం. భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ కు వర్షం దెబ్బ. టైగా ముగిసిన మ్యాచ్, సిరీస్ ను 1-0 తేడాతో కైవసం చేసుకున్న భారత్.